అందరికీ నమస్కారం. ముందుగా ప్రేక్షకులందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. ఎన్టీఆర్ ఈ మూడక్షరాలు నటనకి నిలువెత్తు రూపాన్నిచ్చాయి. తెలుగువాడి ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పాయి. కోట్లాది మంది అభిమానుల గుండెల్లో దైవ సమానంగా నిలిచాయి. అటువంటి ఎన్టీఆర్ గారి నిజ జీవితంలో అంటే సినీ ప్రస్థానంలో, రాజకీయ ప్రస్థానంలో ఎలాంటి ఒడిదుడుకుల్ని ఎదుర్కొన్నారు, వాటిని ధైర్యంగా నిలబడి ఎలా గెలిచారు అనే స్ఫూర్తిదాయకమైన అంశాలతో మనకి కథానాయకుడు చిత్రాన్ని అందించారు డైరెక్టర్ క్రిష్ గారు. ఎన్టీఆర్ గారి పాత్రలో బాలకృష్ణ గారు ఒదిగిపోతే తారకమ్మ గారి పాత్రలో విద్యా బాలన్ గారు కూడా చక్కగా ఒదిగిపోయారు. మరి ఈ ఇద్దరు ఇవాళ కథానాయకుడు గురించి ఈ పండుగ సందర్భంగా మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం, మాట్లాడేద్దాం. నమస్తే బాలకృష్ణ గారు. నమస్తే విద్యా బాలన్ గారు. ముందుగా ఇద్దరికి సంక్రాంతి శుభాకాంక్షలు. మీకు కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. థాంక్ యూ. మీకు కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. ఐ రిపీట్ వాట్ ఎవర్ హి సెడ్. అలాగే ప్రేక్షక మహాశయులందరూ కూడా ఇంత మంచి విజయాన్ని అందించినందుకు ఎన్టీఆర్ కథానాయకుడు మీ అందరికీ మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, అలాగే మీ అందరు కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఎన్టీఆర్ గారి బయోపిక్ తీయాలన్న ఒక ఆలోచన మీకు వచ్చినందుకు, దాన్ని ఇంత అద్భుతంగా ఆచరణలో పెట్టి విజయవంతంగా తీసి మా ముందుకు తెచ్చినందుకు మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం సార్. జన్మ ధన్యం అయిపోయింది. ఎంత కాకతాళీయమో యాదృచ్ఛికమో, అంటే ఆయన చిన్నప్పటి సినిమాలు చూస్తూ పెరిగాను. ఆయన వేసిన ఎన్నో పాత్రలు, పౌరాణికాలు కానివ్వండి, జానపదాలు, సాంఘిక పాత్రలు, వాటిలో ఎన్నో కొన్ని చేస్తే చాలు జన్మకు అనుకుంటే సాక్షాత్తు ఆయన బయోపిక్కే చేయాల్సి, అంటే ఆలోచన స్ఫురణలోకి రావడం అన్నది అది ఆ ఇద్దరు దంపతులు, మా నాన్నగారు అమ్మగారు వాళ్ళే నాకు అందించారేమో అనిపిస్తుంది. విద్యాబాలన్ గారు, ఫస్ట్లీ అమ్మాయిని కదా, కాసుల పేరు బాగుందా? యా చాలా బాగుంది. మీరే ఇన్స్పిరేషన్. యా ఓ బ్యూటిఫుల్ జ్యువెలరీ. అలా మెడలో వేసే ఇప్పుడు అవసరమైతే దాన్ని అమ్ముకుని, అవును అంటే ఆయనేమో తిరిగి వడ్రాను చేర్చి దానికి, అవును తిరిగి ఇవ్వడం అదే నాకు ఇచ్చే నమ్మకం. నమ్మకాన్ని ఎలా అమ్ముకుంటాను, అద్భుతంగా సాయిమాధవ్ గారు సంభాషణలు అంత చక్కగా కృషి గారు చిత్రీకరించడం, మనసుకు అతుక్కుపోయేలా సన్నివేశాలు ఎన్నో బోల్డ్ ఇద్దరి మధ్య. అంటే ఇలా పోస్టర్స్ అది చూసినప్పుడు కాసుల పేరు, అంటే అప్పట్లో అందరూ కాసుల పేరే వేసుకునేవారు కాబట్టి అలా ఉందే గెటప్ కోసం పెట్టారు అనుకున్నాం, కానీ దానికంటూ అంత అద్భుతమైన ఎమోషన్ ఉందని యా సినిమా చూసాక అర్థమైంది. యా బాలకృష్ణ గారు, నిజంగా అంటే ఎన్టీఆర్ గారి గురించి ఆయన్ని కథానాయకుడిగా, ప్రజానాయకుడిగా బయట నుంచి ఒక ఆడియన్స్గా మేము చూసాము, అందరూ చాలా మందికి తెలుసు, కానీ ఆయనకు తెలియని విషయాలు ఇన్నున్నాయా, అంటే మా అందరికీ తెలియని విషయాలు ఇన్నున్నాయా అనిపించేలా గుండె లోతుల్లోంచి ఆయన ఏంటి అన్నది ఆవిష్కరింపజేశారు అన్ని కోణాల నుంచి. పని వైపు ఆయన ఉన్న గుండిత దీక్ష, లేకపోతే పట్టుదల, క్రమశిక్షణ అవన్నీ సరే. అలాగే మళ్ళీ ఇటు చూస్తేనేమో మీరు చెప్పినట్టు ఎన్నో సన్నివేశాలు ఆయన టోటల్, అంటే మామూలుగా మేకప్ లేకుండా ఒక ఎన్టీఆర్ గారు, అవును అంటే త్వరత రాజకీయాల్లో రావడం అది వేరు, అప్పుడు అందరికీ సినిమాల్లో ఉంటూ బిజీగా ఉంటూ అప్పుడు కొన్ని కొన్ని సన్నివేశాలు అద్భుతంగా, మా అన్నయ్య పెద్దన్నయ్య రామకృష్ణ పోయాక సన్నివేశం అద్భుతమైన, ఆయన మర్చిపోవడం కోసం పని ఒకటే, అవును ఈ కష్టాలన్నింటినీ మరిపింపజేసేది. కాబట్టి ఇక నేను 3 షిఫ్ట్లో పనిచేస్తాను, మేకప్ లేకుండా అర్థంలో కూడా నా ముఖాన్ని చూసుకునే సమయం నాకు ఉండకూడదు అని అద్భుతంగా అసలు కనెక్ట్ చేయడం. సార్ మీరు ఆ సీన్ గుర్తు చేస్తే కూడా నాకు ఇప్పుడు మళ్ళీ కళ్ళల్లో నీళ్ళు వచ్చేలా ఉంది. కానీ అంటే అదే ఎన్టీఆర్ గారి గురించి మాకు ఎంతో కొంతైనా తెలుసు, కానీ తారకమ్మ గారి పాత్ర మాకు చాలా చాలా సర్ప్రైజింగ్గా అనిపించింది. యునో ఈవెన్ వీ డోంట్ నో మచ్ అబౌట్ తారకమ్మ గారు కదా, విచ్ ఇస్ అమేజింగ్ యునో, బికాస్ షీ వాజ్ ఐ గెస్ షీ రిటైన్డ్ హర్ ప్రైవసీ డిస్పైట్ బీయింగ్ మ్యారీడ్ టు సమ్మన్ హూ వాజ్ కన్సిడర్డ్ గాడ్ రైట్. I don't know how she did it. Today, if you see, even superstars' wives are pretty, people know about them. Exactly. People, but I think it's amazing that when I tried to research her,
there was hardly anything. So I based my characterization on my understanding, okay, you know, with help from the family and from Krish. Of course, the script, I think, had everything. Oh, no. It was beautifully written. The scenes itself give you an insight into the person she was. The way the scenes have been written, constructed, the dialogues. Oh, no. And then, you know, Krish handheld me, and I think the family was just, firstly, when I went in, they said, okay, now you're part of this family. Right. I remember Lokeshwari Garu said, now, you know, we'll, every time we see you, wherever you are, whatever you do, we'll think you're part of the family. Right. I thought that was very, very sweet. Yeah. Audio function. Yeah. Trailer release kuda, release kuda. అప్పుడు చెప్పడం నో హ్యావ్ ఎ ఫ్యామిలీ యా 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 హియర్ ఇన్ హైదరాబాద్ ఇస్ బాలకృష్ణ గారి సో స్వీట్ అండ్ అసలు ఫస్ట్ విద్యా బాలన్ గారు అయితే బాగుంటుంది అన్నది ఎవరి ఐడియా సార్ అంటే ముందు మా ఆయన విష్ణువర్ధన్ ఇందూరి అవును ఆయన నుంచి వచ్చింది ఐడియా ఓ మనం జనరల్ డిస్కషన్ ఓకే ఓకే వచ్చినప్పుడు తర్వాత నూటికి నూరు పాళ్ళు ఎందుకంటే ఆవిడ చేసిన ఇంతకు ముందు పాత్రలు కానీ ఇవన్నీ కూడా శోధించాక మొత్తం ఇవిడు తప్ప ఇక ఎవరు ఆ పాత్రకి నప్పరు అని ఒక నిర్ణయానికి రావడం అలాగే తర్వాత కృష్ గారితో సంప్రదించడం ఆయన కూడా వెంటనే అంటే మధ్యలో నేను ఒకసారి వెళ్ళి ఆవిడని కలిశాను మా చిన్న ప్రొడక్షన్లోనే ఒక చిన్న డైరెక్టర్ స్టేజ్లో అది జరిగినప్పుడు నేను వెళ్ళి ఆవిడకి వెళ్ళడం కలిసి ఇట్లా ఇలా జరుగుతుంది మరి దానికి ఏంటన్నది మనం త్వరగతిని కూడా సినిమా మొదలు పెట్టాలి మళ్ళీ అన్నిటికీ అంటే ఆవిడ పాపం అంతకుముందు ఆవిడకి చేసిన పాత్ర గురించి తెలిసేది కానీ ఇది కానీ ఆల్రెడీ టు ద రోల్ సరే ఐఎమ్ జస్ట్ వెయిటింగ్ టు ఫేస్ ద కెమెరా అండ్ తర్వాత కృష్ గారు డైరెక్టర్ గారు అనుకోవడం తర్వాత ఆయన వెళ్ళి కలవడం అలా అంటే ఇక నూటికి నూరు పాలు ఇప్పుడు నేను చెప్తాను కొన్ని పాత్రలు ఇద్దరు కూడా రామరంజ విషయం చెప్పడం జరిగింది అలాగే నేను నర్తనశాల విషయంలో తినేవి అప్పుడు మొదలుపెట్టి తర్వాత ఆ పిక్చర్ చేయకుండా ఉండాలి కూడా కారణం అలాగే లేకపోతే ఈ సినిమా ఉండేది I think it's, you know, I think it's a blessing because I've been offered many Telugu films in the past. But I think this was waiting to happen. Right. To be, to for my first Telugu film to be one of the most, you know, looked forward to films. Oh, no. One of the most special films on someone who's so loved and respected and revered. Yeah. I think this was just waiting to happen, which is why I probably didn't say yes to anything before this. It couldn't have been better than this. Right. Zanga, ila cheppukuntu pote enno untayi ayana chesina vaatillo. And nizanga maaku chaala telin vishayalu ante mukhyanga Tarakamma garu gurinche. Vaallidder madhya inta bonding undeda, inni emotional scenes unnaya ani. అండ్ మీ ఇద్దరిని మేము సినిమా చూస్తున్నంతసేపు మాకు బాలకృష్ణ గారు కనిపించలేదు విద్యా బాలన్ కనిపించలేదు ఆ తారక నాన్నగారు అన్న కొంచెం బాగా అందరికి ఆర్టిస్ట్ గా అవును దెన్ సూపర్ స్టార్ అండ్ ఈవెన్ పాలిటిక్స్ అమ్మగారి పాత్ర ఉంది అసలు తెలియదు అవునవును ఆవిడ ఇప్పుడంత సింప్లిసిటీ మెయింటైన్ చేసేది ఆవిడ అండ్ ఆయన ప్రతి విజయం వెనకాల ఆవిడ ఉండి ప్రోత్సహిస్తూ ఆయన్ని సలహాలిస్తూ అలా సో ఆ పాత్రను ఆవిడ ఇప్పుడు అంటే నేను అనుకోవడం నూటికి నూరు పాడు నేను ఇంతకు ముందు అన్నట్టే ఇప్పుడు బసవరామ తారకం గారు అనుకుంటే అవును నిజంగా మాకైతే ఇంకా తారకమ్మ గారు అంటే విద్యా బాలనే కనిపిస్తారు ఆ రూపం అంటే మేము చూడలేదు కాబట్టి ఎక్కువగా అవును బట్ సీరియస్లీ యూ హ్యావ్ వన్స్ అగైన్ ప్రూవ్డ్ దట్ యు ఆర్ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ యాక్ట్రెసెస్ ఇన్ ఇండియన్ సినిమా విత్ దిస్ క్యారెక్టర్ సీరియస్లీ అంటే ముఖ్యంగా నేను ఇంకా సీన్ గురించి ఎక్కువ చెప్పను చూడని వాళ్ళ కోసం రామకృష్ణ గారికి సంబంధించిన సీన్ ఏదైతే ఉంటుందో అక్కడ ఆయన వచ్చినప్పుడు మీరు రియాక్ట్ అయ్యే విధానం కానీ బావా అంటూ దగ్గరికి వెళ్ళడం లైక్ ఇప్పుడు తలుచుకున్నా నాకు గూస్ బంప్స్ వస్తున్నాయి యునో ఐ హ్యావ్ టియర్స్ ఇన్ మై ఐస్ అంటే ఇలాంటి కొన్ని ఎమోషనల్ సీన్స్ అండ్ చాలా ఇంపార్టెంట్ సీన్స్కి మీరు ఎలా ప్రిపేర్ అయ్యారు ఐ మీన్ వాట్ విల్ బీ గోయింగ్ త్రూ ఇన్ యువర్ మైండ్ హౌ డూ యూ కన్సీవ్ అ సీన్ ఆర్ ఎమోషన్
you know, this was a very different experience for me. Okay. Normally, when I'm doing a Hindi film, for example, I know the script, mm-hmm. you know, from the first to the last page. Here, I couldn't read Telugu, obviously. Okay. So, I just had my scenes translated. Oh. So, and they took me through the entire screenplay, but even then, if I had to go back and refer to something, I didn't have that. So, on a day-to-day basis, Krish would send me voice notes on WhatsApp of my dialogues. Oh. So, basically, I would listen to that, and on set, I would come and rehearse with one of the assistants, Pallavi. Okay. So, that was my main focus. Mm-hmm. I remember when this scene was being shot, I came on set. The previous day, they hadn't sent me any dialogues because there were no dialogues in the scene. Oh, no. Yeah. Yeah. So, I was very happy. I said, oh, no dialogues today. Whatever scene is okay. I went on set and Krish said, this is a scene we are doing. And, you know, so just make yourself a little, you shouldn't look fresh and all that. I said, fine. And then last minute, he came and told me, you know, Balakrishna Garu is just coming in. And you look at him and he added some line at the last minute. Mm. And I was like, Krish, you know, you can't do this to me all the time. I said, okay. I learned it and I don't know what happened. No, sometimes some magic happens, magic, you know. Yeah. It's but just, yeah, like you can't explain those things. Mm. I think on a day-to-day basis as actors, you realize that I feel there's some energy. You know, it's beautiful when that happens, when you don't realize what has happened. Because we didn't do a rehearsal or we didn't do anything. He came and when I saw him, something happened to me. Mm. And that scene happened and I remember everyone clapped. And it took us a while to, like, you know, calm because down. Sometimes when you, when it's unexpected emotion especially, it takes you by surprise, you know, physically, mentally, emotionally. Oh, no. But it happened beautifully. I don't know. I don't have any explanation for these things. Oh, maybe our magic valane aa scene anta baga vachindemo kuda. Adi kanipistundi on screen we could see. But you know, that. It's I think it's also everyone relates to loss because it's the most thing that most terrifies me, the loss of a loved one. And a child, I can't imagine. I would not wish that on anyone, you know. And I guess when you begin to know the person, the character you're playing, and you're the real person, you wonder. You have so many kids, but one child lost amongst them is also irreplaceable, I think. Right. Post interval, manaki konchi ee cinema sambandhinchi anni jarugutu untayi adantha okay, but ప్రీఇంటర్వెల్ కొంచెం అంటే స్టార్టింగ్ నుంచి చూసుకుంటే ముఖ్యంగా మీ ఇద్దరి మధ్య బాండింగ్ కానీ ఆ బంటురీతి సాంగ్ అయితే అసలు ఎంత బాగుందంటే ఆ మాంటేజెస్ కానీ అంటే రామారావు గారు పొద్దున్న లేచిన దగ్గర నుంచి ఆయన దినచర్య ఎలా ఉంటుంది దానికి ఆవిడ ఎలా ప్రిపేర్డ్గా ఉండేవారు ఇదంతా ఎంత క్యూట్ గా you know couple goals antar ga but really they should say hashtag couple goals. This yes actually sir aithe ee inputs ekkad nunchi vachayi ante ippudu meera puttaku mundu em jarigindi vallidaru madhya ela undedi bonding idantha ela jaraga bandhulu unnarandi ma amma mama bandaru garu unnaru మా పెద్దంతా కూడా అందరూ దగ్గర నుంచి ఊళ్ళో ఉన్న మా పెద్దలు ఎవరైతే నాన్నగారి తనం వాళ్ళందరి దగ్గర నుంచి ఆయన వివరాలన్నీ సేకరించడం తర్వాత ఆయనకి తర్వాత మేము ఉడనే ఆయన నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి కూడా ఆయన అవి అలవాట్లు అలాగే ఉండేవి ఆయన కూడా కాబట్టి ఎక్కువగా కొందరు రాసిన పుస్తకాలు కానీ అన్నీ చాలా అన్నీ పరిశోధించి అన్నింటినీ సేకరించి మొత్తం She would have always wanted him to be safe and secure and protected. Mm.
So it's just a little gesture. I've seen people do that. So, you know, it. I feel she would have been that kind of person. So it's probably in some conversation with Krish that But Kani ilantivi chepta kada avadu enta ardham chestunnaru aa character ni enta digest chesukuni conceive chesaru annadi and I think you really lived the character Tarka Mahendra. I hope so that's all. Thank you. And sir meeraithe నిజంగా రామారావు గారే ఆయన బయోపిక్ ని మనకు ప్రెజెంట్ చేయడానికి దిగొచ్చారా అన్నంతగా అట్లా జీవించేశారు మీరు ఆ పాత్రలో. నాకు చిన్నప్పుడు తెలిసి ఆయనే అంటే కొడుక కంటే కూడా ఒక దైవంగా అవును ఒక గురువుగా ఆయన సినిమాలు చూస్తూనే ఆయనంతటిని కాకపోయినా ఆయన వేసిన కొన్ని క్యారెక్టర్లు అన్నా చెయ్యాలని ఒక నాలో ఒక తపన ప్రారంభమైంది అక్కడి నుంచే. సో ఇట ఈ సినిమాలో ఈయన సినిమాని జీవిత చరిత్ర చేసి మళ్ళీ ఆ పాత్రలన్నీ చేసే అవకాశం కల్పించినందుకు భగవంతుడు నాకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను. అండ్ ఈ పాలిటిక్స్ టాపిక్ కూడా వచ్చిన తర్వాత ద వే తారకమ్మ గారు రియాక్ట్స్ అంటే ఫస్ట్ ఇష్టం లేదన్న కార్లో కూర్చోవడం ఇదంతా ఓకే నేను ఎక్కువ రివీల్ చేయను బట్ యు నో షీ ఇనిషియలీ ఫీల్స్ దట్ ఎవ్రీవన్ sees you as God. You'll become human if you go into politics. అందరు దేవుడు అనుకుంటున్నారు బాబా మళ్ళీ మామూలు మనిషి అయిపోతా ఉంటే నన్ను మనిషిగా నేను దేవుణ్ణి చేసిన మనుషుల కోసం నేను మళ్ళీ మనిషిగా మారడానికి సిద్ధంగా ఉన్నాను తారక. అవును అవును. Was that easy or tough to buy hard తెలుగు లైన్స్? అవును ఎవరు అసలు ప్రాఫిట్ కూడా లేకుండా అసలు తెలుగు అమ్మాయి లాగా ఆ సీన్ ఇంకోటి ఆయన ఎప్పుడైతే సబ్ రిజిస్టర్ రిజిగ్నేషన్ ఇచ్చి అప్పుడు ఏం చేస్తావు అని అడిగితే ఎల్లి ప్రసాద్ గారు ఎప్పుడో ఉత్తరం రాశారు నాకు నేను సినిమాలకు వెళ్తానంటే ఆవిడ ప్రోత్సహించే విధం అక్కడ చెప్పడం నీకు మంచి చదువు ఇచ్చాడు మంచి రూపం ఇచ్చాడు భగవంతుడు అలాగే మన పెద్దరాసు వాళ్ళ మనసును దోచుకున్నావు నువ్వు వెళ్ళి బా తప్పకుండా విజయం సాధిస్తావన్న ప్రోత్సహించడం ఆవిడ I think we're into the role. Yeah, maybe that's what it was. And Krish was, like I said, recording everything on. And I mean, there was help from everywhere. Like even Balayya Garu would, on set, if I was trying to remember something, he would help me. He would sometimes give me Hindi words that sounded similar. So that's how I would remember. So I think all of them without their support. But I didn't even feel like I was doing a film in a language I was not familiar with. Right. Oh, nice. I think meeku nen maatladedi kuda baaga ardham avutundi. Yeah, that's the amazing thing, you know, thanks to the film, I'm understanding, I get a gist of what, I may not understand every word. Right. But I'm understanding what the conversations you all are having and all that. Nen manam conversation start cheyaga and observe chesi adhe surprise ayya. Oh, she's understanding everything what I'm speaking. That's so nice and so sweet of you. And sir, okkasari ee get-ups veeti gurinchi kuda maatladukundam ante నిజంగా ఆ కాలానికి తీసుకువెళ్ళి తారకమ్మ గారు అంటే అంత నిండుగా కాసులు పేరు ఆ చీరలు అండ్ మీరు ఎక్కడికక్కడ అంటే ఆఫ్ స్క్రీన్ రామారావు గారు ఎలా ఉండేవారు ఆ గెటప్స్ అప్పుడు ఎలా ఉండేవారు ఈ పరంగా మీరు ఇచ్చిన ఇన్పుట్స్ ఎలా ఉన్నాయి నాకంటే కూడా అంటే ఎక్కువ మా అక్కే గారు ఓకే నా ఆవిడ వసుంధరాదేవి పెద్ద అక్కే గారు లోకేశ్వర్ గారు ఫస్ట్ ఆవిడ హైదరాబాద్కి అడుగుపెట్టామే ఈ షూటింగ్ పని మీద మా ఇంటికి రమ్మను వచ్చాక వాడితో మాట్లాడడం జరిగింది అన్నీ ఆవిడకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది అలాగే మన కాస్ట్యూమ్ ఆవిడ ఐశ్వర్య గారు వాళ్ళు అద్భుతంగా దుస్తులను కూడా ఆ కాలం నాటికి ఆ కాలంలో వాడేవి ప్లస్ ఆవిడ ప్రత్యేకంగా వాడే దుస్తులన్నీ కూడా అలా ఆవిడకి వారితో కూడా సంప్రదించి వాళ్ళందరితో కూడా చేయడం జరిగింది. So you did outfit, I mean look test and all or you Yeah, absolutely. We did one look test, you know, and I think we were shown a few reference pictures. Okay. So we based it on that. Of course, there are some cinematic liberties we've taken, but I guess that's, you know, for cinema, it's okay. But Rick Roy, who's my costume designer, and Aishwarya, who's a costume designer on the film, both of them went to Chennai, source saris. I spoke to Balayya Garu's mama, Rukmangada Rao Garu. Yeah, and he told me some things about what were her favorite colors, how she dressed up. Then Lokeshwari Garu, Vasundhara Garu, all of them had inputs about
how she dressed. Oh. You know, very, she would not, she never wore makeup, no. Very simple, but she had very specific likes and dislikes. Okay. So that we kept in mind and we tried to. Wow. Yeah. So, మొత్తం ఆ కుటుంబంలోని వాళ్ళందరి ఇన్పుట్స్ ఉన్నాయన్నమాట ప్రతి విషయంలో కూలంకషంగా. సార్, అలాగే ఈ సినిమా కాస్ట్ అండ్ క్రూ గురించి వస్తే సాయి మాధవ్ బుర్రా గారి డైలాగ్స్ నాకు తెలిసి సినిమా చాలా చాలా హెల్ప్ అయ్యాయి. ఇవాళ నిజంగా బయట అందరూ ఆ డైలాగ్స్ చెప్పుకుంటూ ఆ డైలాగ్స్లోని డెప్త్ని అర్థం చేసుకుని ఫీల్ అవుతున్నారంటే ఐ థింక్ ఆ క్రెడిట్ ఆయనకి వెళ్ళాలి. మెయిన్గా అంటే వేటగాడు సార్, యాక్చువల్లీ దీని గురించి అనాలి. సాంగ్ సాంగ్ అంత అయింది, అయిపోయాక మళ్ళీ అంతకుముందు ఎమ్మ గోద చూడడం, అదంతా అయిపోయాక ఏంటో గంతులు వేయడం, ఏంటి ఆ చిత్తులు, ఏంటి వయసులో అని అక్కమ్మ అసలు నాకంటే చిన్నది అనుకుంటా శ్రీదేవి అని అనడం, అదంతా అయ్యాక తర్వాత ఆ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ఇండియా అనమాట. తర్వాత ఇది జరగడం, ఇది మన దివిసీమ, అదైన తర్వాత మళ్ళీ ఆ పాట, అది షూటింగ్ అయిపోయింది వేరే పాట, మళ్ళీ ఆ పాట ఫస్ట్ కాపీ చూస్తున్నప్పుడు ఇద్దరు పక్క పక్కన కూర్చొని చూస్తున్నప్పుడు బాబా ఎంత బాగుంది పాట వర్షం, శ్రీదేవి ఎంత అందంగా ఉంది చూసి ఆయన, ఇదివరకు వర్షం పడితే బాగా అనిపించేది, ఇప్పుడే మా ప్రజలు ఒక కన్నీళ్ళు గుర్తొస్తాను కానీ అర్లీ చేయడం ఎంతో అద్భుతంగా. సార్ నిజం సార్, అవును, అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు కూడా అక్కడ ఆ డైలాగ్ని, ఆ ఇమోషన్ని, అంటే ఆ సినిమా చూస్తున్న ఫీల్లో ఉన్నాం కదా. కానీ నిజంగా ఐ థింక్ దట్ షోస్ వాట్ ఎన్టీఆర్ గారు ఈజ్ అన్నది అక్కడ అర్థం. ఇలాంటివి ఎన్నెన్నో మెసేజెస్ సినిమాలో, ఇప్పుడు మోహన్ కందా గారు కలవడం. అవునవును, మోహన్ కందా గారు అంటే పెళ్లి చేసి చూడలో కుర్రాడు, ఈ హార్మోనియం వాయిస్ వెనక డాన్స్ చేస్తూ టోపీ పెట్టుకుని, అవును, అంత త్వరత ఒక స్పెషల్ ఆఫీసర్గా దివిసీమిది దానికి అపాయింట్ చేయడం అన్నీ, అక్కడికి వచ్చి సార్ నేనే అండి పలా నా కుర్రాడిని డాన్స్ చేశాను ఇది అంటే, అవును వెరీ గుడ్, చాలా సంతోషం సార్, మీరు అప్పుడు ఇచ్చిన సలహాని ఇప్పుడు సినిమాలు త్వరత ముందు చదువుకోమన్నారు నన్ను, అందుకే నేను ఈరోజు ఈ స్థాయిలో ఉన్నానని. అలాగే నా విషయానికి వస్తే, అంటే నా పర్సనల్ విషయానికి వస్తే కూడా, నన్ను నా డిగ్రీ పూర్తి అయ్యేదాకా నన్ను ఆయన నన్ను బయట సినిమాలు చేయడానికి ఒప్పుకోలేదు ఆయన. సో డిగ్రీ పూర్తి అయిన తర్వాతే నన్ను బయట సినిమా, అంతవరకు సొంత బ్యానర్లో చేస్తుండేవాడిని, డిగ్రీ అయిన తర్వాతే నన్ను బయట సినిమాలు కుదిరాను. ఐ బికేమ్ ఫ్రీలాన్సర్ ఓన్లీ ఆఫ్టర్ మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ లిమిట్ పెట్టారు అక్కడ. ఓకే, సో ఇవన్నీ కొనుక్కొని రిలేట్ అవుతుంటే రియల్ లైఫ్ ఇన్స్టెన్సెస్. అవునవును, ఓ నైస్. మనకి కథానాయకుడు జస్ట్ మొదటి భాగం మాత్రమే చూసాము, ఇంకా రెండో భాగం కోసం మొదటి భాగం చూసాక ఇంకా ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోయాయి సార్. ఇంకా ఇంకా ఎలా ఉండబోతోంది, ఆ పొలిటికల్ రైడ్ ఎలా ఉండబోతోంది అన్నది. సో ఏదైతే సెకండ్ పార్ట్కి లీడ్ ఇచ్చారో, అంటే ఆ లాస్ట్ పొలిటికల్ ఎంట్రీకి కావాల్సిన ఎమోషన్ అంతా తీసుకొచ్చారో, అది మమ్మల్ని అలా ఉంచిందనమాట, హోల్డ్ చేసి వెయిటింగ్ ఫర్ ది సెకండ్ పార్ట్ 7th of February. ఐ నో. Yeah, so very happy to see you both. And Vidya Balan garu, thank you so much. Tarukamma garu maaku kanipinchinandhuku. Thank you. Nenu cheppal avudu. As a producer, and both ways. Thank you, Vidya. Yeah. And before concluding, okkasari oka cast gurinchi kuda maatladukundam. Ante maaku telisina ento mandi, maaku teliyani ento mandini, chaala mandi స్టార్స్ మనకి ఆల్రెడీ ఇండస్ట్రీలో మంచి పేరు సంపాదించుకున్న వాళ్ళందరూ కలిపి. అవునవును, అది ఏంటంటే పర్ఫెక్ట్ గా కుదిరింది సార్. అంటే ఇటు రాణా గారు కానీ, క్రిష్ గారు, కేవీ రెడ్డి గారు కానీ, ఏదన్నా మళ్ళీ కేవీ రెడ్డి గారు బయట తీస్తే క్రిష్. అవును సార్, మా నటిలోనూ అదే పాత్ర, ఇక్కడ అదే పాత్ర చేశారు. సో మీరు ప్రకాష్ రాజ్ గారు, తర్వాత మురళీ శర్మ గారు ఉన్నారు. Then there's Jishu from Jishu Bengali cinema. From, yeah. Ellu Prasad garu. Oh, no. And heroines ga Rakulu, Villu. Yeah. And Nitya. And aa minute lo ardham ayindi entante Tarakamma gariki kuda andaru aadavaallalaage there is some, you know, jealous. And Sridevi garuto ala chinna pillalla dance chestunnaru ante mee expression kuda. It's a woman and man relationship. However secure you are. Avunu. I think when your partner is with romancing someone else on screen, it's impossible not to feel, even if you don't show it. Even if you don't show it. Yeah, yeah, it comes up. Yeah, yeah, yeah.
that's what makes the relationship so real. Avunu, avunu, yeah, avu undali. Yeah, yeah, yeah. Yeah, very interesting. Ante కేవలం ఎన్టీఆర్ గారి బయోపిక్ అంటే ఆయన సినీ ప్రస్థానం రాజకీయ ప్రస్థానమే అని అనుకున్నాం, కానీ ఇది ఒక బ్యూటిఫుల్ లవ్ స్టోరీగా మలిచింది మీ ఇద్దరు కూడా. థ్యాంక్ యూ సో మచ్ సార్, ఇంత అద్భుతమైన చిత్రాన్ని మాకు అందించినందుకు. అండ్ మేము మహానాయకుడి కోసం వెయిట్ చేస్తూ ఉంటాము. మరోసారి మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ విజయాన్ని అందించినందుకు అందరికీ నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను.